ఇల్లు కావాలి బాబు, ఇల్లు అద్దెకి ఇల్లు కావాలి బాబు, అద్దెకి ఇల్లు. ఏమిట్రా వాగుడు, బిందెలకి మాట్లాడేసేవాళ్ళలాగా వాగకపోతే మనకి ఇల్లు కావాలన్నా ఓనర్లకు ఎట్లా తెలుస్తుంది? చాలేరా యాదవ్ బాబుడు, ఎవడైనా కొత్త ఇల్లు చూసుకుని పాత ఇల్లు ఖాళీ చేస్తాడు. అంతేగాని ఇట్లా తట్టా పుట్ట రిక్షాల్లో వేసుకుని రోడ్డు మీద పడ్డం ఎంటి కోసం? అయినా నువ్వు ఏ పని చేసినా ఇంతగా తగలాడుతుంది. నన్నేం చేయమంటావే? ఉన్నట్టుండే ఆ ఇంటి ఓనర్ గారు ఒక రికార్డింగ్ డాన్సర్ ఉంచుకుంటాడు నేను అనుకున్నానా? దానికోసం వెంటనే మనల్ని ఇల్లు ఖాళీ చేస్తాడని నేను అనుకున్నానా? అప్పటికే వాడి కాళ్ళు గడ్డం పట్టుకుని వారం రోజులు ఓపిక పట్టు బాబు అన్నాను. ఆ రికార్డింగ్ డాన్సర్ ఓపిక పట్టలేదు, మన తట్ట పుట్ట ఖాళీ చేయించేశాడు. చాలే నోర్మూయ్, ఇదిగో అబ్బాయి ఇక నా వల్ల కాదు, నేను అడుగు తీసి అడిగి వేయలేను. ఏ రిక్షా ఆపుబాయ్, ఇదిగో నా అబ్బాయి నువ్వు ఇల్లు చూసి ఇదిగో అమ్మమ్మ మన ఇల్లు అనేదాకా నేను ఈ రిక్షాలోంచి దిగను. ఇల్లు అద్దెకిస్తారంటే ఎందుకేమండి? మీ అదృష్టం కొద్దీ ఇవాళ ఇల్లు ఖాళీ అయింది. ఇంత ముందు ఎవరుండేవారండి? ఓ సోషల్ వర్కర్. పాపం ఎంత చేత ఖాళీ చేస్తుందో? ఆవిడ ఖాళీ చేయటం ఏంటండి? ఆవిడకి మరీ సోషల్ సర్వీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అయిపోయినాయి. నేనే ఇల్లు ఖాళీ చేయమన్నాను. ఇంతకీ మీరు ఫ్యామిలీ మనిషినా? ఫ్యామిలీ అంటే పెళ్ళవలేదనుకోండి, అమ్మ ఉందండి. అయితే వచ్చి ఇల్లు చూసుకోండి. అమ్మమ్మా రావే. అమ్మా ఉమా ఈ 50 రూపాయలు ఇంటి ఖర్చు వంటండి, భోజనానికి రండి. కాలేజీకి వెళ్ళావా? వెళ్ళే నాన్నా. నాన్నా మా కాలేజీ వాళ్ళంతా నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. అలాగా? అవునన్నా, 150 రూపాయలు ఇస్తే భోజనాలు ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకుంటారట. ఇప్పుడు 150 రూపాయలు ఇచ్చి ఎక్స్కర్షన్కి వెళ్ళే అవకాశం మనకు లేదమ్మా, ఏమనుకోవద్దు. అందరూ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అంత డబ్బు లేకపోవడం వల్ల నువ్వు రాలేదనుకుంటారు అంతే. అలాగేమనుకోరు, విశ్వార్థనం కొద్దీ రాలేదనుకుంటారు. పోనీ అలాగే అనుకుని మనకి నష్టమే ఉంది? నువ్వు బట్టలు మర్చుకుని భోజనానికి రానన్న. అరుణ నీకు వడ్డిస్తాను రావే, నీ తర్వాత తల్లే. ఏమిటోనమ్మా, ప్రతిరోజు ఈ నిద్ర మాత్రం వేసుకుంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. అరుడు ఫోన్ చేసిందమ్మా? లేదు, ఇంకా చదువుతూనే ఉంది. ఏమిట్రా యాదవ కలవరింతలో నువ్వు? లేలే, ఎవరో బయట తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవరండి? పడుకుంది, లెక్కుట్టు లెక్కుట్టు. ఎందుకు? బంగారుపూట్ వరహాల్ రాజు గారు వచ్చాడు. వరాలు రాజా ఆడేవాడ్రా, ఎందుకు వచ్చాడు? అవును, ఎందుకు వచ్చాడు? పాప ఎందుకు? 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, విజయనగరం పాపే కావాలంటున్నాడు. ఓహో, ఫుల్ నైట్ బుకింగ్. సరే. రాస్కెల్, ఇదేమన్నా సాని కుంపరుకున్నావా? అదేంటయ్యా, పాప ఉందంటే ఉందనాలుగా. పాప అంటే మా అమ్మమ్మ పాపాయమ్మ అనుకున్నారా రాస్కెల్? ముట్టనంటే ముక్కు మూతి ఏకమైపోతాయి, జాగ్రత్త. ఏంటయ్యో అంత కోపం? ఒకరోడికే అంత కోపం ఉండకూడదు. ఎవర్రా బుజ్జి నన్ను గురించి అడుగుతున్నారు? నేను కాదులే, అదెవరితో? విజయనగరం పాపట. విజయనగరం పాప అంటే నేనేరా? నువ్వు కదే. నేనేరా బాబు, ఏం చేతంటే మీ తాతయ్య నన్ను కాపురానికి తీసుకురావటమే విశాఖపట్నం తీసుకొచ్చారు. మా పక్కింట్లో ఇంకొక పాపాయం ఉండేది. మా ఇద్దరు పేర్లు వ్యత్యాసం తెలుసుకోవటానికి మా పుట్టింటి వారు విజయనగరం వాళ్ళు కదా, అందుకని నన్ను విజయనగరం పాప అనేవాడు. అరే అదేమిట్రా, ఈ అర్ధరాత్రి నా కోసం ఎవరు వచ్చారా? అబ్బా నీకోసం కాదే తల్లి. మరి అది దా అదెవత్తు నీకెందుకని?
అదేవుతో సోషల్ వర్కర్ అని ఇంట్లోంచి పంపించేశానాడు చూడు. అది చేసే సోషల్ సర్వీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫుల్ నైట్ బుకింగ్ అని ఇప్పుడే తెలుసు. ఇక మనం ఇంట్లో ఉంటే మన పరువు దక్కదు, రేపు పొద్దునే ఖాళీ చేసేద్దాం, మనశాంతి పడుకో. ఇందులో పరువు పోయే విషయం అరుణ్ నిద్రలేచిందమ్మా? ఇంకా లేవలేదు నాన్న. లేవమని చెప్తుంటే నా మీద చిరాకు పడుతుంది. రాత్రి భోజనం కూడా చేయలేదు. బహుశా మనం ఎక్స్కర్షన్ గెలవలేదని అలిగినట్టుంది. పోనీలేమ్మా, దాని సర్దమని ఎందుకు కాదనాలి. బీరువా నుంచి 150 రూపాయలు తీసి. డబ్బు గురించి కాదు నాన్న, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తే చాలా గొడవలు జరుగుతున్నాయని మనం వింటూనే ఉన్నాగా. ఆ వాళ్ళ లేడీస్ కాలేజీ కదమ్మా, పర్వాలేదు వెళ్ళండి. ముఖ్య గమనిక, ఇందు మూలముగా పిక్నిక్ జరుపుకునే కళాశాల విద్యార్థులకు తెలియజేయడమేమనగా, ఇప్పటి నుంచి సాయంకాలం 4:30 వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. కానీ 4:31 మీరందరూ నా బస్సు ఎక్కాలి. అలా ఎక్కని పక్షంలో ఎంతమంది విద్యార్థులు ఎక్కితే అంతమందితో బస్సు వెళ్లిపోతుందని నిర్మోహమాటముగా తెలియజేయడమైనది సెలవు. చెప్పడానికి నువ్వెవరివి? బస్సుకి కండక్టర్ని, అనగా బస్సు అనబడే ఈ బుజ్జిముండకి పెద్ద దిక్కుని. పెద్ద దిక్కు లేదు, చిన్న దిక్కు లేదు. మాకెప్పుడు పిక్నిక్ పూర్తయితే అప్పుడే బస్సు ఎక్కుతాం. అందుకు మా రూల్స్ ఒప్పుకో. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు పిక్నిక్ వచ్చినా నువ్వు మాత్రం వదలలేదు మమ్మల్ని. ఏం చేయమంటావు తల్లి, ఆ భగవంతుడు ఈ విధంగా పిక్నిక్ రాత రాసి పెట్టాడు. మీరు 100,000 చెప్పినా సరే మా రూల్స్ ఒప్పుకోవు. ఇట్లు భవధీయుడు బాదంకాయల భాస్కర్ రావు. ఈ కండక్టర్కి బుర్రలేదే? బుర్రంది, కానీ ఆ బుర్రలో ఉండాల్సిన పదార్థం మాత్రం లేదు. బుర్రంతా ఉత్త గుండు సున్నా. అయితే ఈ గుండె నువ్వు ఆట పట్టిద్దావా? ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసారో ఏమిటో, ఒక్క ముక్క కలవటం లేదు, కాటు కొట్టడం లేదు. ఎవరి ముఖం మీద నమ్మకం లేక పొద్దున్న లేస్తూనే నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకుంటావుగా. ఎందుకు రా ఇంత చిరాకు? ముందు డబ్బులు రాని రాని. ఇస్తారు. అరే బ్యాంక్ అయిపోయిందే, కలపనయ్యా ఇప్పుడే వస్తారు. ఎందుకండి పిలిచారు? అందుకోసం కాదు, సమయ సందర్భం లేదు నీకు. నాకు అర్జున్ గారు 200 రూపాయలు కావాలి, వెళ్ళి మీ నాన్నటి తీసుకురా. దృష్టి చేసుకొచ్చి వచ్చింది. మాటి మాటికి వెళ్ళి మా నాన్న 100, 200 నేను అడగడం నాకు సిగ్గుగా ఉంది. సర్లే, చెప్పడాల్సిన చెప్పడావు, దెబ్బలాడా సిగ్గెందుకు? బుద్ధి లేపేస్తుంది, వెళ్ళి త్వరగా. అది కాదండి, మా నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని. పెళ్ళైన ఆడది ఆలోచించాల్సింది కన్నవాళ్ళ ఇబ్బందుల గురించి కాదే, కట్టుకున్న వాళ్ళ ఇబ్బందుల గురించి. అది కాదండి, ఇంత చెప్పినా నా మాట వినవన్నమాట. సరే, నేను ప్యాకెట్ మానేసి వెంటనే వెళ్ళేది పనులు జాయిన్ అయిపోతాను, ఆ తర్వాత నీ ఇష్టం. వద్దండి, దయచేసి మీరు పని మాత్రం చేయకండి. లాభం లేదు, నేను ఏదైనా పని చూసుకుంటాను, నన్ను ఆపు చేయకో. వద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు ప్యాకెట్ ఆడుకోండి, పని మాత్రం చేయకండి. అవును గురువు, నాకు తెలియగలుగుతాను. మా ఫ్యామిలీలు మమ్మల్ని ప్యాకాడ్ ఆడొద్దు, శుభ్రంగా పని చేసుకోండి అని తిడుతూ ఉంటారు. కానీ మీ ఆవిడ నిన్ను పని చేయకుండా ప్యాకాడ్ ఆడుకోమంటుంది ఎందుకని? ఎందుకంటే నాకు పనిగండ ఉందన్న విషయం మా ఆవిడకి తెలుసు కనుక. పనిగండమా? అదేమిటి? అదే, నేను గనక కష్టపడి పనిచేస్తే నా తల 1000 వక్కలు అవుతుందని మా పెళ్లి రోజునే ఓ జ్యోతిష్యుడి చేత మా ఆవిడకి చెప్పించాను. అప్పటి నుంచి నేను పనిచేస్తానని బెదిరించినప్పుడల్లా తన 5వ తరం ఎక్కడ పోతుందో అని భయపడి మీరు బ్యాగాడ్ ఆడుకోండి అని ప్రాధాన్యపడుతుంది. అది నా 10 గంటల ఉపాఖ్య. ఇప్పుడు అర్థమైందా? చాలా అదృష్టవంతుడు అయ్యా, నీ భార్య లాంటి భార్య నా దేవుడు మాకు కుదిర్చి ఉంటే 1000 దండాలు పెట్టుకునేవాళ్ళం. ఆ దేవుడికి ఒకసారి బుద్ధి తక్కువై నా పెళ్ళ లాంటి దాన్ని సృష్టించాడు, మళ్ళీ ఆ వెదపని ఎందుకు చేస్తాడు?